జెసికా ఆది స్కిట్ లో అంటే ఫుల్ కామెడీ. అదే ఆదికి సుధీర్ తోడైతే ఆ కామెడీయే వేరే లెవెల్. ఈ మల్టీ స్టార్ కాంబినేషన్ లో వచ్చే స్కిట్ ఎలా ఉంటుంది అనే కదా మీ ఆలోచన. ఆలోచన ఎందుకండి, నాది హామీ అంతకు మించి ఉంటుంది కామెడీ. మీరే చూసేయండి, మీకే తెలుస్తుంది. కట కటాలలో చలి రాత్రి, ఇది కనివిని ఎరుగని తొలి రాత్రి. రాజా వచ్చాడా? ఏ ఆపడా, ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా? అలా పిండుతున్నారేంట? ఇద్దరు సరిపోయారు, నువ్వు మధ్యలో ఉండి. ఇద్దరు రసికందుల మధ్య పసికందులో చిక్కుకున్నాను. నువ్వు పసికంద? సారీరా, కళ్ళోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళని పట్టుకున్నాను అనుకున్నారా? నేను కూడా కాజల్లో హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా. నాకు కూడా కళ్ళోకి అమరీష్ పూరి రామిరెడ్డి వచ్చారు, కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే. ఏ ఇంటి వాళ్ళు రాత్రి, ఇంటి వాళ్ళు రాత్రి. రా, ఏం చేస్తున్నారు? నీకెందుకు రా బొకడా అని పుత్తకం రాత్రం మీరు వచ్చారు. ఏంట్రా కోపం తెప్పించకండి నాకు. మీ గురించి మాకు తెలుసు సార్, గూగుల్లో గూట్లే అని కొడితే మీ ఫోటోనే వస్తుంది. అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలన్నారా, నేనేం చెప్పాలరా? మమ్మల్ని కూడా అడుగుతున్నారా ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని, మేమేం చెప్పాలి? పెద్ద ఎదవని చెప్పాలి. నాకు ఇవన్నీ చెప్పమాకండి నాన్న, మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం మట్టి రెంట్ కడతలేదురా? రెంట్ ఇయ్యండి, రెంట్ ఇవ్వలేదు ముగ్గురిని బజార్ లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు. అలాగే నాటకాలు ఆడకండి, ఇస్తాం పోండి సార్. ఇదేంటి రెంట్ అని తగులుకున్నాడు? నాకు అర్థం ఇప్పుడు ఏం చేయలేదు, 5 నిమిషాలు కట్టాలన్నారు సంవత్సరంలో. అదే నువ్వు మ్యాజిక్ మ్యాజిక్ చేసిన అవ్వదు, ఎలారా? ఏ తిరిగిన అమాయకులా చూస్తాడు చూడు. ఒక పని చేద్దావరా, ఆ పక్కన ఆడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది, పక్క వీధిలో రికార్డింగ్ నేను జరుగుతుంది, వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు. మన పని మనం చేసుకోవచ్చు. రామారావు గారు, రామారావు గారు ఎలా తెచ్చారా? ఆ పక్క వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది, మీరు ఏమైనా వస్తారా? రికార్డింగ్ డ్యాన్సా? మర్చిపోయి ఏది తొందరగా తొందరగా రెడీ రెడీ. అవునరా, ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు, ఒక తిన్నగా నడవలేవు నువ్వు. అనండి రా, అనండి. మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు, ఏదో రోజు నేను పైకి వెళ్తా. ఎవరి పైకి ఎవరి పైకి? రికార్డింగ్ డ్యాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు, ఏడాడు. ఏ ఎక్కడరా, సంగతి తర్వాత చెప్తాను రా. చూస్తున్నా సార్, ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపిస్తున్నారు. మా ఇటు సులభ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి ఇడికి. హాయ్ హలో నమస్తే, ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డ్యాన్స్. దీనికి ఎదురే లేదు. ఏడ్రా, ఏదో పెద్ద డి, అది అల్టిమేట్ డ్యాన్స్ షోలో చెప్తున్నావు ఇది? నీకు నీ షో గొప్ప, వాడికి వాడి షో గొప్ప. మన పిలిపించు అసలు వాళ్ళ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. ఒక్క నిమిషం అండి. సుధీర్ పొగుడుతున్నాడు తిడుతున్నాడు అర్థం పిలిచి మరి. అయ్యో మేము అన్ని అరేంజ్ చేస్తున్నాం, మీరు అంటే ఎలా అండి? ఏమైందండి ఈవెంట్ క్యాన్సిల్? పోలీస్ పర్మిషన్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఏంటండి తీండే, ఎవరు వచ్చినా సరే నేను ఈ ఊరికి పెద్ద ఎత్తి. సార్ మా దేవుడు సార్ మీరు. ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ నా జింగిడీలు. ఆకు చాటు పిండ తడిసే, కోక మాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోక మాటు పిల్ల తడిసే. ఆహా, ఓహో, రే ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్లో ఏంచు? నిన్న రాశారు. ఏం రాశారు? ఊర్లోకి ఊర కుక్కలు వస్తున్నాయని. హలో, ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి. మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం. అరే నన్ను చూడ్డానికి వాడు ఎవడో టవర్ ఎక్కాడు, దింపండి. అరే అరే వాడు ఎవడో కింద పడబడి లేపండి. అరే వాడు ఎవడో కత్తెత్తుకుని వస్తాడు, లేపండి. ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సిందేస్తే తలా వందేస్తారు, తలా వందేస్తారు. ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు, నువ్వెవరనే, నువ్వెందుకు వచ్చావనా? ఈ ఇద్దరు డాన్సర్లో ఒక డాన్స్ పెళ్లి చేసుకోబోతున్నాను. కార్డ్ లో టైటిల్ ఏం పెడదాం? వెర్రి పప్ప వెరస గాండ్రు కప్ప అని. కొత్త టైటిల్ చాలా బాగుంటది. భలే ఉంది, భలే ఉంది. అసలు మేము మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆగండి సార్, మా జింగిని వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు, అందరికి చెప్తున్నా. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకొచ్చి మిమిక్రీ చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. జింగిడీలు రెండో ఎంట్రీ. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా ప్రేమలు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని.
ఈ పరదేశీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? ఏం చేస్తున్నాడు? ఏంట్రా విందో నుంచి చూస్తున్నా, ఏంటి టెన్షన్ పడుతున్నావు? నాలో నీ ప్రేమ కనపడ్డదా? లేదు, పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఇట్రా నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను, దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది. హలో, సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తిని ఆశీర్వదించి 5,000 సమర్పించారు. చదివించాడా? వీళ్ళకు కూడా చదివించారంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించలేవాడిని. అందరికో అందరూ అన్ని చదివిస్తున్నారు, నాకేంటి ఎవరు చదివించట్లేదు. ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక గా చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కి చదివించాడు. చూస్తున్నారు కదా, మా జింగిలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు? నిశ్చయం చేసుకున్నారు, చూస్తే చంపేస్తా. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాళ్ళే చేస్తారులే గానీ. రౌండ్ నెంబర్ 3 జింగిలు కమా. అయ్యయ్యయ్యో, ఏం జనం ఏం జనం ఏం జనం, ఇంత జనం ఎప్పుడు ఉంటారో తెలుసా? ఒకటి పెళ్లిలోని, రెండు మీటింగ్ లో, మూడు నీ సంతాప సభలో. నీ సంతాప సభలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జయప్రద, జయసుధ, అందరినీ ఇమిటేట్ చేయబోతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అదికి వచ్చేసారు. ఎవరండి వీళ్ళు? మీరు ఇమిటేట్ చేశారా, ఇరిటేట్ చేశారా అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి. ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి? మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగ్ అయ్యారని 30,000 సాధించారు. ఇలాంటి చాలా చూసానులే గాని మర్చిపోయాను అనుకున్నారా? సంవత్సరం రెంట్ ఇందాక ఒక సైన్ పెట్టే గుర్తుందా? అవును, వాళ్ళు డాన్స్ చేస్తున్నందుకు కాదు, మీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టారో ఒకడ. సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? వాళ్ళు వేస్తారో దానికి జన్మనీ.